ఏంట్రా ఏం కావాలరా ఇప్పుడు చెప్పు. ఆ రోజు అయ్యగారి ఇంట్లో రైడ్ అని డబ్బంతా నాకు ఇచ్చారు. కడప నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అయ్యగారి దగ్గర డబ్బంతా తీసుకుని బ్రోకర్ కృష్ణ ద్వారా ఒక ఫిగర్ని తీసుకుని కడప నుంచి బయలుదేరాను. దారిలో ఒక ఊర్లో లాడ్జ్లో దిగాను. అప్పుడు ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. ఎవరు లోపల? హలో, ఎవరున్నారు లోపల? వస్తున్నాను కదా. నీ పేరేంట్రా? నా పేరు నీకెందుకు? ఇదే వస్తే నా పెళ్ళాం. ఇంకా ఎన్నాళ్ళరా ఇదే చెప్తారా? నీ పెళ్ళాన్ని 2 సార్లు నేను తిరుపతిలో అరెస్ట్ చేశాను. అవును, డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నాను. మధ్యలో నీకేంటి? మీద చెయ్యేసావో బాగోదో. చెయ్యేస్తే ఏం చేస్తావురా? తలుపేరా? లోపల ఏమేమి దాచారో ఎత్తకంట్రా. అసలు వీడు పోలీసుల్ని కొడుతున్నారా? పోలీసు, డబ్బు ఎంత కావాలో తీసుకెళ్ళు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయొద్దు, జాగ్రత్త. అసలు నీకు బుద్ధి ఉందారా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఏంట్రా ఏం చేస్తావురా? పోతే నీ పని పోద్ది, లేదా నీ ప్రాణాలే పోతాయి. నిన్ను ఎరా, మేము గొడవ పెడితే మంత్రికి ఫోన్ చేసి మమ్మల్ని ఈడిపించమని చెప్తావు కదా. ఎరా, మేము భయపడి ఇక్కడ నుంచి పారిపోవాలా? నిన్ను ఇక్కడ చంపి చూడండి, బ్యాగ్ లో చాలా డబ్బులు ఉన్నాయి. ఏంట్రా ఇది? ఊరి దేవుడా, ఎక్కడ కొట్టేశావురా? ఎవర్రా నువ్వు? నక్సలైట్ వా లేక దొంగవా చెప్పరా? వద్దు పోలీసు, ఇందులో ఎంత కావాలో తీసుకో, కానీ ఈ గొడవ ఇంతటితో వదిలేయ్. చెప్పేశాడు రా, తీసుకో. తీసుకొని బండ్లో పెట్టాను. తప్పు చేస్తున్నావు. తప్పు నువ్వు చేసి తప్పు నేను చేశానంటావా? చంపేస్తాను. హెడ్ అయ్యా, నిన్ను చూసుకోరా. డబ్బు తీసుకెళ్ళు, డబ్బు తీసుకెళ్ళరా. ఏంటా సార్, పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. ఏంటా సమస్య? అభిరామి లాడ్జికి మీ పోలీసులు రైడ్కి వచ్చి డబ్బంతా పట్టుకెళ్ళిపోయారు సార్. ఏంటి రైడా? చెప్తే అర్థం కదా, రైడ్ సార్. సార్ ఏంట్రా సౌండ్ పెంచుతున్నావు, ఎవరా నువ్వు? సార్, అభిరామి లాడ్జికి మీ వాళ్ళు రైడ్కి వచ్చి డబ్బు డాక్యుమెంట్లు పట్టుకెళ్ళిపోయారు సార్. సార్, పెద్దవాళ్ళ వ్యవహారం సార్, పొలిటికల్ మ్యాటర్. డబ్బెంత కావాలో చెప్పండి సార్, ఇక్కడే మాట్లాడుకుందాం. పిచ్చారా నీకు? ఎవరా రైడ్కి వచ్చింది? మీ ఎస్ఐయా సార్. ఈ ఊరికి 2 ఏళ్ళుగా నేనేరా ఎస్ఐ. ఉదయం నుంచి టీ కూడా తాకుండా ఇక్కడే కూర్చోనున్నా. ఎవరా రైడ్కి వచ్చింది? నీనా? ఇక్కడ డబ్బు సేఫ్టీగా ఉంటుందా? ఇదే సేఫ్టీ అయిన చోటు. రైల్వే స్టేషన్ లాకర్ రూమ్లో డబ్బులు పెడతారని ఎవ్వరూ అనుకోరు. కొన్ని రోజుల తర్వాత
డబ్బులు మనం షేర్ చేసుకుందాం, ఇప్పుడొద్దు. ఈ పాటిగా రవి మనల్ని వెతుకుతూ ఉంటాడు, వాళ్ల మనుషులే వాడిని డబ్బెతుకుపోయాడని చంపేస్తారు, అందువల్ల సమస్య మనకి ఓవర్. ఓవర్ కాదు, కృష్ణకి నేను ఎక్కడున్నానో తెలుసు, సో నేను హైదరాబాద్కు వెళ్తున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను ఫోన్ చేస్తే మీరు రండి. సరే, అయితే లాకర్ కి రిసిప్ట్ నీ దగ్గరే ఉంచుకో. ఓకే. శేఖర్జీని కారణంగా చూపించి నన్ను లేపేస్తాడని నాకు అర్థమైపోయింది. నా మనుషుల సహాయంతో ఆ అమ్మాయిని కనిపెట్టాలనుకున్నాను. తను వైజాగ్ అమ్మాయిని నాకు తెలిసింది. బ్రోకర్ ద్వారా తను హైదరాబాద్లో ఉందని తెలుసుకుని తనని ఒక హోటల్కి రమ్మన్నాను. దానికి ఫోన్ చేయమే, అది ఇక్కడికి వచ్చి తీరాలి, వచ్చి తీరాలి. ఏదంటే దీన్ని ఇక్కడే చంపేస్తాను. ప్లీజ్ రవి, నా చెల్లెలు నేను చెయ్యొద్దు ప్లీజ్. ఏంటే అంత ప్రేమ? ఇప్పుడు నా ప్రాణాలకే గ్యారంటీ లేదు. నా మనుషులు నాకే ఒక్కరోజు టైం ఇచ్చారు. నీకోసం 3 రోజుల నుంచి వెతుకుతున్నాను. శేఖర్ కంట్లో పడ్డాననుకో, నా చావు ఖాయం. డబ్బెక్కడే? అది అది నాకు తెలీదు. ఆపవే నీ నాటకాలు, నీకు 1 నిమిషం టైం ఇస్తున్నాను. నిజం చెప్పలేదో, నిన్నిక్కడే చంపేసి నీ చెల్లిని ముంబైలోనో దుబాయ్లోనో అమ్మేస్తాను. నా మనుషులు నీ చెల్లి మీద ఒక కన్నేసించారు. చెయ్యనా? ఫోన్ చెయ్యనా? వద్దొద్దు, నేను చెప్తాను. టోటల్ డబ్బు వైజాగ్ స్టేషన్ లాకర్ రూమ్ లో ఉంది. డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? నేను తీసుకున్న డబ్బు, డాక్యుమెంట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. కీ రిసీప్ట్ ఎక్కడ ఉన్నాయి? నా వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు. చూసావా, శేఖరే లైన్లో ఉన్నాడు. నేను ఏ ఏరియాలో ఉన్నా నన్ను ఫాలో అవుతూ ట్రాక్ చేస్తూనే ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. ఏయ్, నాకు కావాల్సింది నా డబ్బు, అది నాకు దక్కితే చాలు. దానికి ముందు అయ్యగారి కంట్లో పడ్డానో ఖచ్చితంగా నన్ను లేపేస్తారు. ఆలోగా నేను డబ్బుతో ఎస్కేప్ అయిపోవాలి. ఏదైనా తేడా వచ్చిందో? ఏయ్ పో, కడుక్కునరా. నాకే ప్రాణభయం చూపించావు కదే, నీ ప్రాణం తీస్తాను. ఏంటి చూస్తున్నావు? తాగు. అది 3 గంటల్లో చనిపోతుందని తెలుసు, కానీ మీ ఇంట్లో చనిపోతుంది అనుకోలేదు. నిన్నెవరితో మోసం చేసిందని నా జీవితాన్ని నాశనం చేస్తావు కదరా. ఎవట్రో పెద్ద అయినా నేనెందుకు భయపడి పరిగెత్తాలి? రే, నువ్వు కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నావు, కానీ నేను శేఖర్ గంట పడితే నన్ను లేపేస్తారా? రే, ఆ డబ్బు మాత్రం నాకు ఇచ్చారా? ఎక్కడికైనా పోయి బతుకుతానరా? నీకు డబ్బే కదా కావాలి, నీకు నేను ఆ డబ్బిస్తాను. కానీ నువ్వు నాతో పాటు హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్కు వచ్చి నా ఇంట్లో ఉన్న శవాన్ని తీసుకుని దాన్ని పూడ్చి పెడతావో, పారేస్తావో, పోలీసుల దగ్గరికి వెళ్తావో నీ ఇష్టం. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపో. ఎవరయ్యా మీరు? మేము క్లాక్ రూమ్ వెతుకుంటూ ఇక్కడికి. ఇది కుకింగ్ రూమ్, ఇక్కడికి రాకూడదు, బయటికి వెళ్ళండి. క్లాక్ రూమ్ అక్కడ ఉంది. రా. రే, పదరా.